సంక్రాంతికి సోగ్గాడొస్తుంటే చూడకుండా ఎలా? అందుకే మొదటి ఆటకే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయాం. ఇప్పుడు వచ్చే రొటీన్ రొడ్డు కొట్టుల్లా కాకుండా విలేజ్ వాతావరణంలో కాస్త ఫ్రెష్ గా అనిపించింది. ఓ నాగార్జున డంబ్ అయితే ఇంకో నాగార్జున, ఐ మీన్ బంగారాజు ఆత్మ, హైపర్ యాక్టివ్. ఫస్ట్ హాఫ్ ఓ పక్క రమ్యకృష్ణ నాగార్జున సరసాలతో, ఇంకో పక్క లావణ్య నాగ్ కలవడానికి జరిగే సరదాలతో బానే గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ మొదట్లో కాస్త స్లో అయినా స్పీడ్ అందుకుంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఓ మిస్టరీని బాగా మెయింటైన్ చేశారు. బంగారు రాజుగా నాగార్జున దున్నేశాడు. సినిమాలో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఇదే. ఎదురుగా కనిపిస్తోందిరా, పని ఏంటో ఫస్ట్ చూడు. రెండో నాగార్జున క్యారెక్టర్ ని మరీ డమ్ చేశారు. రమ్యకృష్ణ సత్యభామగా బాగా చేసింది. నాగ్ రమ్య కెమిస్ట్రీ ఇప్పటికీ బాగుంది. లావణ్య త్రిపాఠి సినిమా అంతా చీరల్లో చక్కగా కనిపించింది. యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ లేదు. కొత్త యముడు నాగబాబు బాగున్నాడు. బ్రహ్మానందం నవ్వించడానికి బాగా ట్రై చేశాడు. అనుష్క స్పెషల్ అపియరెన్స్ కాస్త సర్ప్రైజ్ చేసింది. అనూప్ రూబిన్స్ మ్యూజిక్ మరీ రొటీన్ కాకుండా విలేజ్ టచ్ తో బానే ఉంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ పాత కథనే కొంచెం కొత్త తరహాలో చెప్పాడు. మొత్తం మీద ఈ సోగ్గాడే చిన్నయన మరీ అంత అందంగా లేదు, కానీ ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడడానికి బాగుంటుంది. ఈ సంక్రాంతి విజేత ఈ సోగ్గాడే. ఈ రోజు మన ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ డిక్టేటర్ కాదు మరి ఎన్బికే డిక్టేటర్ ఇది కరెక్ట్. కొత్త పిల్ల సురభి కాంబినేషన్ లో ఈ రోజు మన ముందుకు వచ్చిన విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్రెస్ రాజా. ఇంప్రెస్ చేశాడా?